అనవసరంగా ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వర్షాలు వచ్చాయి మన నాదం విషయమే చెప్తాను ఏదో పోయినారు 20 మంది పోయినారు ఆ కాలనీలో చూశారు ఏదో రకంగా ఏదో చెప్పాలని చెప్పేసి పోయడం జరిగింది అవును ఈరోజు జరిగే పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా 10,000 మందికి పట్టాలు ఇవ్వగలిగాము దాంట్లో మొదట పెడుతున్న 3,500 మందికి ఈరోజు ఇళ్ళ కట్టించే పరిస్థితి చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇసుక ప్రాబ్లం అనుకుందాం లేకపోతే వర్షాల ప్రభావం వల్ల కూడా పనులు కొద్దిగా నిలబడచ్చు అంతవరకే కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇండ్లు కట్టించి పేదలకు ఇస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నారు చాలామంది ఏదో ప్లాన్ మీద పోయినారు చాలా ఏరియాలు కూడా వ్యతిరేకత వచ్చింది వాడి మీద ఈరోజు ఆందోళనలో కూడా అంటే మన పార్టీ వాళ్ళైనా గట్టిగా చెప్పగలిగినారు మనోడు పోయాడు అంటే అనుకోకుండా గురుదల్లే కార్యక్రమం చేస్తే ఏ పార్టీ అభిమానం ఉన్నాడో అభిమానం ఊరికే ఉండే పరిస్థితి లేదు నీవు ఏమి చేయలేవు ఎందుకంటే రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా మనకు ఆర్థికంగా ఉన్న దాంట్లో ఎందుకు చేయలేకపోయినాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏరియాలో అంటే కొంత కాజీపురం
మదర్సా ఇంకా డెవలప్మెంట్ చేసే దానికి కూడా ఇక్కడ చెప్పాను నా దగ్గర కాజీ సాహబ్ గారు కూడా డెవలప్ చేసి అందరికి కూడా ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇచ్చేసి దాని ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా రియాజ్ ద్వారానే చేయించాలని చెప్పేసి కూడా చెప్పినారని చెప్పేసి కూడా కాజీ సాహబ్ గారు చెప్తున్నాను. మీనాటలు ఎక్కువ మంది ఆశించేది ఏమంటే ఆటో నగర్, ఆటో నగర్ కూడా శాంక్షన్ ఇచ్చినాడు, ఆల్రెడీగా ల్యాండ్ అప్లై చేసినాం, దాని ద్వారా కూడా ఈరోజు ఆటో నగర్ ఇవ్వడానికి మైనార్టీలకి ఈరోజు అవకాశం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా నేను అడిగిన ఇమీడియట్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేశాను. గతంలో చంద్రబాబు ఎలక్షన్ అన్నీ ఇస్తా అన్నీ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు రాసే చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇస్తారు. ఎప్పుడు ఇస్తాడు ఎలక్షన్ ఒకటి గుర్తొస్తే ఇస్తాడు. పసుపుకుమ అంటారు, ఓట్లు నిర్దేశించుకొని తర్వాత ప్రజలు మర్చిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేయలే, ఏదైతే హామీ ఇచ్చినాడు రోడ్డు రెడ్డి చేసే కార్యక్రమానికి 50 కోట్లు ఇస్తా ఉన్నాడు, మన ఆటో నగర్ ఇస్తా ఉన్నాడు, డిగ్రీ కాలేజ్ ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా ఎన్నో రకాలుగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మైనార్టీలు ఇదిగా ఆ విషయం వర్షాలు వచ్చి పడిపోతే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత 2 కోట్ల 60 లక్షలు ఇది రికార్డ్. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత అమౌంట్ని వినియోగించిన పరిస్థితి లేదు. ఈరోజే అందరి రికార్డ్, హిస్టరీ రికార్డు. ఎప్పుడు కూడా ఆ 2 కోట్ల 60 లక్షలతో ఈయనగా మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీ అందరి మైనార్టీలకి గుర్తుగా జీవితాంతం ఉందని చెప్పేసి తెలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పి మాట్లాడిన తర్వాత మనము ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఆయన ఇవ్వడం జరిగింది. ఒకటే ఒకటి ఆయన కోరిక నెరవేర్చినాయి, పైన కొనని దొరకక వస్తా అన్నాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ఆయనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తర్వాత అయినా వచ్చి సందర్శిస్తామని చెప్పినాడు. ఎందుకంటే తోటొక మామూలుగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అనే ఉద్దేశంతో ఆయన కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆయన రాలేకపోయినా చెప్పేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి కూడా నెక్స్ట్ ఏదన్నా దర్గాను సందర్శించడానికి నేను గట్టిగా నిలబడతానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇవన్నీ సమాచారాలు తెలియజేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి రియాజ్ గారికి ప్రత్యేకంగా ఇంకొకరితో తెలియజేస్తూ మీ అందరూ ఎప్పుడు కూడా మీ బాబుతోనే మన జగన్మోహన్ మర్చిపోతామని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఏదన్నా మీరు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా విద్యతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలా, మంచి చదువులు చదువుకోవాలా, అన్ని రకాలుగా మీకు ఎలా ఆశీర్వాదం చేయాలని చెప్పేసి నా తోడు ఉంటారని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి పెద్దలు కూడా ప్రత్యేకంగా నా సమానంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. उर्दू का स्टूडेंट्स के लिए क्या है 11 टेलरिंग मशीन देने का वादा किया है, इंशाल्लाह बहुत जल्द इंशाल्लाह दे देंगे। बहुत ही खुशी की बात है, बहुत बहुत शुक्रिया है एमएलए साहब का, बहुत बहुत शुक्रिया स्टूडेंट की जान से शुक्रिया अदा करते हैं। और आज मीडिया मित्रों की नमस्कार। तेरो राष्ट्र मतलब
జనసేన పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆయన పిలుపు ఇష్టం జగనన్న కార్యాలయం పోయి ఏ విధంగా ఏం జరుగుతూ ఉందని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోజులే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా చేయగలిగిన వ్యక్తి ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఎవరు చేయలేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మూడేళ్ల పరిపాలనలో ఏ విధంగా ఆయన అందరికీ అండగా నిలబడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రారంభిస్తూ అన్ని వర్గాల వారు కూడా కులమత భేదాలు లేకుండా పార్టీలను చూడకుండా అందరికీ సహకారం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆయన ముందే పేరు వచ్చింది దత్తపుత్రుడు అని చెప్పేసి పేరు వచ్చిన విషయంలో మనం విన్నాం. మళ్ళా ఈయన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత నేను ఉంటే వెళ్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యడానికి మీరు కృషి చేస్తూ ఉన్నారా, లేకపోతే మీరు ముఖ్యమంత్రి కావడానికి ఏదైనా ఆలోచిస్తూ ఉన్నారా అనేది రాష్ట్ర ప్రజలు అంత తోచిన పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా గతంలో కూడా చిరంజీవి గారు పార్టీ ఏర్పాటు చేశాడు, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాడు, ఏ విధంగా కూడా ఆయన జనసేన పార్టీ మీద ఎప్పుడు చేయలేదు. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అనవసరంగా ఏది లేని పరిస్థితి ఆలోచించుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ఏదో రకంగా ఏమి దొరకకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా ఆయనకి ఏ దాంట్లో కూడా ఏదైనా జగన్మోహన్ తప్పు చేస్తాడేమో ఆ తప్పుని మనం పట్టుకుందామనే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఏదో రకంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండడం కూడా అందరూ తెలుసుది. ఇప్పటి గ్రామంలో చూసాం అనవసరమైన రాద్ధాంతం చేసి ఏదో రకంగా ఇల్లు కూలగొట్టినారు అని ఒక వార్తని బయటకు తీసుకొచ్చి ఈరోజు ఆ ఇప్పటం గ్రామానికి పోయిన పరిస్థితి ఉంది. అక్కడంతా ప్రజలంతా చెప్పినారు మాకు ఏమీ పోలేదయ్యా, గవర్నమెంట్ సలహానే కాంపౌండ్ వాళ్ళు పోయినాయన్నా కూడా ఆ ఇప్పటం కావాలి అభివృద్ధి జరుగుతుంది, మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా చెప్తా ఉంటే కూడా ఇవి వినిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ కేపాలు అనుకుంటుంది, ఏ కేపాలో ఎవరు ఉన్నారు ఆయన కేపాలు మళ్ళా ఆయనకి తమ్ముడు అన్నో తెలియదు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎవరు పరిస్థితి చూస్తూ ఉంటాయి ఒక పార్టీ ఆధినేతగా ఉంటూ నీవేమి మీరేమి మీరు చేసే పనేమి చంద్రబాబు నాయుడికి కొమ్మ కాస్తూ ఈరోజు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగానైనా ఆయన ముందుదల కార్యక్రమం చేయాలని చెప్పేసి ఉద్దేశమే తప్ప వేరేది కాదని చెప్పేసి చెప్పాం. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆరోపణ చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చామో చూశాను. రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, మహిళలు రుణమాఫీ చేస్తా అన్నాడు, 3 సెంట్లు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఏ విధమైన హామీలను నెరవేర్చినాడు అనేది కూడా లేదనేది కూడా జననేతకు తెలుసు. ఈ విధంగా ఆ రోజులో ఎన్నో ప్రకల్పాలు పలికినాడు, ఏ రోజు కూడా మాట వరకే పరిమితమైనాడు కానీ చేతల్లో ఏమి చూపించిన పరిస్థితి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఎందుకు ఈ విధంగా ఈరోజు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని నేను పోగొట్టుకుంటున్నామో నాకు తెలియదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఏదో ఇంత అంత గౌరవం ఉండే జననేత పార్టీ అధ్యక్షుడికి ఒక యాక్టర్గా అభిమానించేవాడు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఏమి విధంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఎంతసేపు ఉన్న పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ వేయాల, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలకి నీవు యాడ్సార్ చెప్పాలి, ఆ విధానాన్ని వదిలేసాం. ఏమున్నా అక్కస్తో నువ్వు చేస్తుండేది ఏమంటే
జగన్ని ఏ విధంగా గద్దించాలని చెప్పేసి ప్రయత్నం తప్పితే వేరే విధంగా నువ్వు ఆలోచించడం లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నావు. అంటే మీరు ముఖ్యమంత్రి కానప్పుడు మీ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఎందుకు కష్టపడాలా, ఏ విధంగా కష్టపడాలి వాళ్ళు, ఎందుకోసం కష్టపడాలా అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతా ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి కుటుంబం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు లబ్ధి చేకూరుతా ఉందని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది ఓర్వలేకనే ఇవన్నీ మీ ద్వారా చంద్రబాబు నాయుడు చేస్తా అని చెప్పేసి ఇంకా గమనించలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి బాగా ఆలోచన చేయండి, గతంలో ప్రైమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏదైనా మీకు వెల్లడించాడా? ఆ రోజు చంద్రబాబు మన ఆ రోజుల్లో మన ప్రధానమంత్రి గారు, చిరంజీవి గారు, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్లో పాల్గొన్న పరిస్థితి కూడా మీరు గమనించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదో ప్రధానమంత్రి పిలుస్తామని చెప్పేసి ఏదో హంగామాతో నువ్వు పోయినా ఉంది ఏం విషయం అని చెప్పేసి మీడియా అడిగితే ఒక్క మాట అయినా చెప్పగలిగినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి విషయం చెప్పినావు కానీ ఏ విధమైన మాట చెప్పలేని పరిస్థితి ఉందంటే అక్కడ నీకు విలువ లేదని చెప్పేసి కూడా అర్థమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చేస్తుండేది ఏమంటే చంద్రబాబు నాయుడుకి నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు అనే విషయాన్ని బీజేపీ కూడా గమనించినారు కాబట్టి ప్రధానమంత్రి మీకు ఏ విషయం చెప్పినా తెలియదు కానీ మీరు మాత్రం సంతోషంగా బయటికి రాలేదని మాత్రం చెప్పగలుగుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. ఇప్పటికైనా తెలుసుకో ఏదో రకంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ముందుకు అంతేగాని చంద్రబాబు నాయుడు కుంభ కాసిన నాళ్ళు నీ భవిష్యత్తు నీ పార్టీ భవిష్యత్తు ఉందని చెప్పేసి మీరు చెప్తా చెప్తున్నాం. ఏదన్నా ముఖ్యమంత్రి కావాలనే తపన నీకు లేదు కానీ చంద్రబాబు నాయుడు చేయాలనే తపన నీకున్నది కూడా గమనిస్తా ఉన్నా ప్రజలంతా కూడా. అన్ని చోట్ల జగనన్న కాలనీలో ఈరోజు ఉన్న స్థలంలోనే ఏదైతే ప్రకటించినాడో ఆ స్థలాల్లోనే దాదాపుగా 30 లక్షల మందికి ఇండ్లు కేటాయించి స్థలాలు కేటాయించి వాళ్ళకి పట్టాలు కూడా అందించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇండ్లు కట్టించే పరిస్థితి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలే ఇండ్లు కట్టించే పరిస్థితి మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేదు కానీ ఈ రాష్ట్రంలో ఇండ్లు కట్టించే పరిస్థితి జగనన్న గారు చేస్తా ఉన్నారంటే ఇది ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నావో లేదో తెలియదు కానీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు చేయడానికి కారణమేమి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితులు ఏమి, కరోనా వచ్చిన ఏ విధంగా కూడా వెనుకడికి వేయాల జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమాల్ని అందిస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబానికే చెల్లు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ఆ కుటుంబానికే చెల్లని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు తరం కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయడు. మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దె నుంచి దించాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని మీరు మర్చిపోవాలా. మీరు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి కూడా గట్టిగా ఇప్పుడు ఈ విషయాలు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మీడియాకు తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది.